టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరైంది. 50,000 వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అచ్చెన్నాయుడుతో పాటు మిగతా 21 మంది ముద్దాయిలకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఉత్తర్వుల ఆలస్యం కారణంగా అచ్చెన్నాయుడు మంగళవారం జిల్లా జైలు నుంచి విడుదల కానున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఫిర్యాదు తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డిని అపాయింట్ చేశారు. ఇక్కడ పీపీ వ్యాన్ తీసేసి అతని తరపున స్టేట్ రేట్ చేసినట్టు ఆ సుధాకర్ రెడ్డి గారిని అపాయింట్ చేశారు. అతనికి మాకు తర్వాత ఏమో గొయ్యా బ్యూజోన్స్ ద్వారా ఆర్గ్యుమెంట్స్ జరగడం జరిగింది. సుమారు ఇంచుమించు 3 గంటల పాటు ఆర్గ్యుమెంట్స్ విపులంగా జడ్జి గారు విన్న తర్వాత ప్రాసిక్యూషన్ వారు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడానికి లేదు. అతని మీద అనేకమైన కేసులు ఉన్నాయి. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరైంది. 50,000 వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అచ్చెన్నాయుడుతో పాటు మిగతా 21 మంది ముద్దాయిలకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఉత్తర్వుల ఆలస్యం కారణంగా అచ్చెన్నాయుడు మంగళవారం జిల్లా జైలు నుంచి విడుదల కానున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఫిర్యాదు తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డిని అపాయింట్ చేశారు. ఇక్కడ పీపీ వ్యాన్ తీసేసి అతని తరపున స్టేట్ రేట్ చేసినట్టు ఆ సుధాకర్ రెడ్డి గారిని అపాయింట్ చేశారు. అతనికి మాకు తర్వాత ఏమో గొయ్యా బ్యూజోన్స్ ద్వారా ఆర్గ్యుమెంట్స్ జరగడం జరిగింది. సుమారు ఇంచుమించు 3 గంటల పాటు ఆర్గ్యుమెంట్స్ విపులంగా విన్న జడ్జి గారు విన్న తర్వాత ప్రాసిక్యూషన్ వారు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడానికి లేదు. అతని మీద అనేకమైన కేసులు ఉన్నాయి.